పీఠాపురం శ్రీ వీరాంజనేయ లారీ ఓనర్స్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్స్ కాలనీ లారీ యూనియన్ ఆఫీస్ వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. వినాయక చవితి ముగింపు ఉత్సవాలు ముగించుకుని కాకినాడ పార్లమెంటరీ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ మరియు పీఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు మార్నిడి రంగబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ మరియు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించాలని అనంతరం పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ప్రగాఢ వీరభద్రరావు అండ్ కమిటీ, పిఠాపురం లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు జిల్లా లారీ యూనియన్ జాయింట్ సెక్రటరీ కర్నిడి నానాజీ, గాది రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా అన్నదానం చేద్దామని చెప్పి నిర్ణయించారు. అలాగే మన స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబు గారు, శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారు వీరు కరోనా బారిన పడినందుకు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం పంచిపెట్టి కార్యక్రమం కూడా రెండు కార్యక్రమాలు కూడా ఈరోజు పిఠాపురం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నన్ను ఈ కార్యక్రమానికి ఎదిగా పిలిచారు. వీళ్ళంతా కూడా ఎంతో దీక్షతో ఎమ్మెల్యే గారు అలాగే మన గీత గారు కోలుకోవాలని, త్వరగా మన మధ్య తిరగాలని వీళ్ళంతా ప్రేమగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషం. ఇలాగే ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని, అందరికీ కూడా ఉపయోగపడే పనులను చేయాలని ఈ లారీ వర్కర్స్ అండ్ ఓనర్స్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి పెండెం దొరబాబు గారు కూడా మార్చిలో కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకి ఏమేమి సౌకర్యాలు కావాలో అన్నీ కూడా చేస్తూ ఎక్కడ కరోనాని లెక్క చేయకుండా తిరుగుతూ మరి ఆయన కూడా కరోనా మహమ్మారికి చెక్కడం జరిగింది. ఆయన త్వరగా కోలుకొని ప్రజల్లోకి మళ్ళీ ఆరోగ్యకరంగా వచ్చి మరింత చావ చేసి ఆయన భగవంతుడు ఆశీస్సులు ఆయనకు ఉండాలని మేము లారీ ఓనర్ వర్కర్స్ నుంచి కోరుకుంటున్నాము. అలాగే పార్లమెంటు ఎంపీ గారు అయినటువంటి వంగ గీత విశ్వనాథ్ గారు కూడా ఆవిడ కూడా ఎక్కడ ఎనలేని చావకి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా అన్నీ తిరిగి కరోనా గురించి ప్రజలకు వివరిస్తూ అందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోమని చెబుతూ ప్రజలకు సౌకర్యార్థంగా దగ్గరగా ఉంటూ మెరిగారు. అలాగా ఆవిడకి కూడా కరోనా మరి పట్టుకుని వదలకుండా చేస్తుంది. ఆవిడ కూడా హాస్పిటల్ నుంచి త్వరగా కోలుకుని రావాలని మా గీత విశ్వనాథ్ అమ్మవారి అమ్మకి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ వినాయకుడు ఆ సిడి సాయినాథ మా అభయ ఆంజనేయ స్వామి అందరూ కూడా తోడు నీడగా ఉండి మళ్ళీ ప్రజలకి సేవ చేసుకునేట్టుగా త్వరగా కోలుకుని తీసుకురావాలని చెప్పి ఈరోజు లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ లారీ యాజమాన్యం వినాయకుడి ఆలయం ఉన్న సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు ఘనంగా చేసి మరి శాంతి కోసం పేదలకు అన్నదానం ప్రతి ఇయర్ కూడా చేస్తాం. మరి కరోనా కోవిడ్ ఉన్నందువలన మరి ప్యాకెట్ రూపంలో చేసి గౌరవం పాటిస్తూ అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈరోజు. అలా ఓనర్స్ వర్కర్స్ అందరూ బాగుండాలని, అలాగే మా లారీ ఓనర్స్ వర్కర్స్ అందరూ కూడా పిఠాపురం లారీ ఓనర్స్ అసోసియేషన్ కర్నీటి నానాజీని అలాగే తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ అయినటువంటి పదవి చేస్తూ ఉన్నాను. అందరికీ కూడా తోడునీడగా ఉంటూ నడిపిస్తూ అందరికీ ఒకరికొకరు సహసహకారాలు చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటున్నామని ఆ భగవంతుడి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుతున్నాను.